వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ప్రజా సంఘాల పిలుపు మేరకు గుడ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కుల విభజన ద్వారా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించే విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దళిత గిరిజన సప్లాన్ నిధులు ఉపాధి హామీ పథకంలో కలిపి ఎస్సీ ఎస్టీ ప్రజలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఉపాధి నుండి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు విడగొట్టి దళిత గిరిజన పేటలలో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సందర్భంగా ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం 18 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ రాజగోపాల్, డి పిచ్చయ్య, సిఐటియు నాయకులు కొట్టే వెంకయ్య, సిపిఎం శాఖ కార్యదర్శి ఎం జాలయ్య, పి నాగేశ్వరరావు, జి సంపత్, కేబీపీఎస్ నాయకులు చవలం చెన్నయ్య, మహిళా ఉపాధి కూలీలు మంజుల, సుశీల, డి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. 16 రకాల సరుకులు నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, అలానే 50 కేజీలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, ఈ విధంగా ఇవ్వటం ద్వారా మాత్రమే పేద కుటుంబాలు, వ్యవసాయ కార్మిక కుటుంబాలు అందరూ కూడా బాగుపడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను సున్నంగా పరిశీలించి ఆ విధంగా ఉపాధి హామీలు ఈ సమస్యలు మొత్తం చేపట్టి ఆ విధంగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మరొక డిమాండ్ కూడా, కరోనా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో వాళ్ళు దాదాపు 4-5 రోజుల పాటు ఇళ్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందువల్ల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 5 రోజుల పాటు మస్టర్ ఇచ్చి ఆ విధంగా ఉచితంగా ఆ వేతనం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరొక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మనం విన్నవించుకుంటా ఉన్నాం. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 14-15 నెలల పాటు ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల డిమాండ్ ఇవ్వాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంటే మన సమస్యని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. మనం చూస్తూ ఉన్నాం, ఉపాధి హామీలో ఈరోజు నిధులు 100,000 కోట్లకి కేటాయించడం జరిగింది. 20 కోట్ల మంది జనాభా 100,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు, కానీ 100 కుటుంబాలు ఉన్నటువంటి అనిల్ అంబానీ, అట్లనే నీరజ్ మోడీ, లలిత్ మోడీ, అదానీ లాంటి వాళ్ళకి 100 కుటుంబాలకి 60,00,000 కోట్ల రూపాయలని కేటాయిస్తూ ఉన్నారు. అందులో 1 లక్ష కోట్లేమో 20 కోట్ల మంది జనానికి, 100 మందికేమో 60,00,000 కోట్ల రూపాయలు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం కార్పొరేట్ యొక్క కనుసన్నల్లో పేదలను నాశనం చేస్తూ ఆ భారతదేశ ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా దివాళా తీసే పరిస్థితి చేస్తూ ఉంది. అందువల్ల నీ యొక్క ప్రభుత్వ విధానాల్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారు. 2024లో జరిగే ఎన్నికల గతంలో మనం చూసాం, ఉప ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందువల్ల నీ విధానాలను మార్చుకో, లేకుంటే 2024లో నీకు పుట్టగతులు కూడా ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఏదైతే డిమాండ్లు చేస్తూ ఉన్నామో ఆ డిమాండ్లు మొత్తం కూడా పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే.